నేను అనుకుంటున్నాను కాబట్టి నేను కరెక్ట్ ఓకే సార్ అండ్ ఈ ఒక్క విషయం నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రాసెస్లో ఉన్న వ్యక్తులు నేను ఆ ప్రాసెస్లో లేని వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకున్నాను అలా లిరిక్లు మాట్లాడుకుని అలా స్టింగ్ మాట్లాడతారు నేను ఊరికే వచ్చే లాస్ట్లో కాకపోతే అంత ఫస్ట్ ఆడియన్ ఆ ప్రాసెస్ అంతా దగ్గర నేను చూస్తాను కాబట్టి సార్ వాళ్ళందరూ పిచ్చ హైలో ఒక ట్రిప్లో ఉంటారు సార్ నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఇప్పుడు కాదు ఆర్య ఆర్య అప్పటి నుంచి అసలు డలింగ్ ఈ సాంగ్ ఏంటంటే ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను అని దేవి అలా అయితే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి ఆయన వీళ్ళిద్దరికీ మళ్ళా చాలా పెద్ద ప్లస్ ఏంటి బోస్ గారు సార్ మీరిద్దరూ ఇలా అనుకుంటే మాత్రం ఇది ఇలాగే రాయాలి సార్ ఆయన వీళ్ళు ముగ్గురు ఎనర్జీ అద్దిరిపోద్ది అంటే ఒక సింపుల్ వెరీ సింపుల్ విషయం నేనేదో వచ్చా ఆర్యా టూ అప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం ఎందుకంటే ఆ టైంలాపురం హిట్ అయింది ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి ఐటమ్ సాంగ్ హిట్ అయింది నేను వచ్చాను ఆ డాలింగ్ అప్పటికప్పుడు అనుకున్నారు మధ్యాహ్నం సరే నేను వెళ్తానే వెళ్ళి తినేసి వస్తాను అన్నాను అప్పటికి సాంగ్ ఏం లేదు ఇద్దరు కూర్చున్నారు నేను వెళ్ళా తినేసా వచ్చేసా వచ్చిన తర్వాత దేవి పిలిసి డాలింగ్ సాంగ్ వచ్చింది తింటావా అని అన్నాడు ఓకే అంటే రింగ 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 అని పాడితే షాక్ అయిపోయింది అప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో వీళ్ళ ఎనర్జీ వీళ్ళు వీళ్ళు ఫుల్ ఫన్ మస్తీ చేస్తుంటారు సార్ వీళ్ళు ఎంజాయ్ చేస్తేనే జనం పాట విని ఎంజాయ్ చేస్తారు సో వీళ్ళు బేసిక్లీ ప్రెషర్ ఫీల్ అవ్వరు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది మాత్రం కరెక్ట్ నేను ఏ విషయానికి కానీ సాంగ్స్ చేసినప్పుడు చాలా ఏం చేస్తాం నేను దేవి బోస్ గారు సుకుమ్ బై డాన్స్ కూడా చేస్తారు యాక్చువల్గా రింగరింగ్ రింగరింగ్ ఆకి సుమ్ డాన్స్ చేసిన వీడియో ఇంకా ఉంది నాకు రిలీజ్ వస్తుంది చూపే బంగారం అయినా యాక్చువల్లీ చూపే నేను నేనేసాను అనుకుంటున్నాను అది సుకుమార్ గారు డ్యాన్స్ చేస్తే అలా ఉంటది ఉండదు చెప్పదు సుకుమార్ గారు యూజువల్ గారు రెండు పార్టీలు సినిమా తీసినప్పుడు పైకి వినిపించట్లేదు